Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Mission 2024 Muhurtham fix ayindi. Mukhyamantri Jagan Mission 2024 disaga adugulu vesthunnaru. Ennikala samarasankham poorinchenduku samayatham avutunnaru. అందుకోసం పార్టీ ప్లేనరీని వేదికగా మలుచుకుంటున్నారు. ఈ ఏడాది పార్టీ ప్లేనరీ నిర్వహణకు నిర్ణయించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న వైసీపీ ప్లేనరీని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 2017లో చివరిసారిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద పార్టీ ప్లేనరీ నిర్వహించారు. ఆ సమావేశాలకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో సహా షర్మిల సైతం హాజరయ్యారు. అదే వేదికగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను జగన్ పార్టీ నేతలు కేడర్కు ఓపెన్గా పరిచయం చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ప్లేనరీ నిర్వహించలేదు. కరోనా కారణంగా ఆలోచన చేయలేదు. అదేవిధంగా సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పరంగా నిర్వహించిన చెప్పుకోదగిన కార్యక్రమాలు లేవు. పార్టీకి జగన్కు మధ్య సమన్వయకర్తలే అన్నీ తామాయ వ్యవహరిస్తున్నారు. వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ మంత్రులు ఎమ్మెల్యేలే గెలుపు బాధ్యతలను తమ భుజస్కందాలపైన వేసుకున్నారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు పూర్తవుతోంది. ఇప్పటికీ పార్టీపైన ఫోకస్ పెట్టకుంటే ఎన్నికల నాటికి పట్టాలు ఎక్కించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు అన్నింటికీ సీఎం జగన్ లక్ష్యంగా మారారు. ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. దీంతో సీఎం జగన్ 2024 ఎన్నికల కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జూలై 7-8 తేదీలలో వైసీపీ ప్లేనరీ నిర్వహించనున్నారు. ఉగాది నుంచి ఏపీలో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది. అదే సమయంలో కేబినెట్ ప్రక్షాళనతో పాటుగా పార్టీలోనూ మార్పులు చేర్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా పెండింగ్ నామినేటెడ్ పదవుల భర్తీ సైతం పూర్తి చేసి ప్లేనరీ వేదికగా ఇక ఎన్నికల సమరంలోకి దిగాలనేది ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ టీం ఈ ఏడాది మార్చి తరువాత రంగంలోకి దిగుతుందని కొద్ది నెలల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. ఈ ప్లేనరీ సమావేశాలలో ప్రశాంత్ కిషోర్ సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్లేనరీ నిర్వహించిన ప్రదేశం లేదా విశాఖ నగరాన ప్లేనరీ నిర్వహణపైన తుది నిర్ణయం తీసుకునున్నారు. మే 27-28 తేదీలలో టీడీపీ సైతం మహానాడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి వచ్చే ఎన్నికలకు కార్యాచరణ డిసైడ్ చేయాలని భావిస్తున్నారు. ఇందులో తీసుకునే నిర్ణయాలకు ధీటుగా ప్లేనరీ వేదికగా వైసీపీ సైతం తమ ఎన్నికల సమరం ప్రారంభించనుంది. పాలనాపరంగా ప్రజల్లో ఉన్న ఫీడ్బ్యాక్ను సీఎం జగన్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలపైన ప్రజాభిప్రాయం సైతం సేకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం సాగుతున్నా పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అయితే జాతీయ రాజకీయాలలో చోటు చేసుకునే మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో ఈసారి వైసీపీ ప్లేనరీ ద్వారా సీఎం జగన్ మరోసారి మిషన్ 2024ను ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం మీద జరుగుతున్న ప్రచారానికి అసెంబ్లీ ద్వారా పార్టీ వ్యవహారాలు భవిష్యత్ కార్యాచరణ గురించి ప్లేనరీ ద్వారా స్పష్టత ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.